Dear students, manam ippudu refraction of light at plane surfaces ee lesson cheppukuntunnam. Intaku mundu class lo manam refraction ante ento chusam. Enti refraction ante light ray oka medium nunchi inkoka medium loki travel chesetappudu correct ga interface daggara bend avutundi. అలా బెండ్ అవటాన్ని రిఫ్రాక్షన్ అంటారు. అదే కదా మనం నేర్చుకుంది. లైట్ రే ఎందుకు బెండ్ అవుతుంది? నేను ఇంతకుముందు మీకు చెప్పా, ఇలా ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇది ఒక మీడియం, డెన్సర్ మీడియం, ఇది ఒక మీడియం, రేరర్ మీడియం. ఆ రెండింటిని సెపరేట్ చేసేటువంటి ఇంటర్ఫేస్ ఇదన్నమాట. మరి ఇదేంటిది? నార్మల్ డ్రాన్ టు ది ఇంటర్ఫేస్. లైట్ రే ఇలా ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వచ్చేటప్పుడు అలా బెండ్ అయిపోయింది లైట్ రే. యాక్చువల్గా ఇటు వెళ్లాల్సిన లైట్ రే ఇలా బెండ్ అయిపోయింది. అలా బెండ్ అవ్వటమే రిఫ్రాక్షన్. ఎందుకు బెండ్ అవుతుంది అంటే మనం నేర్చుకున్నాం. ఏమని? లైట్ రే ఇలా ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వచ్చేటప్పుడు దాని వెలాసిటీ చేంజ్ అవుతుంది, అంటే దాని స్పీడ్ చేంజ్ అయింది కాబట్టి లైట్ రే బెండ్ అవుతుంది. ఓకేనా? ఇలా బెండ్ అవటమే రిఫ్రాక్షన్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకున్నామంటే, మనం లైట్ రే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చేటప్పుడు నార్మల్కు దగ్గరగా బెండ్ అవుతుంది. ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. అలా కాకుండా డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్ళేటప్పుడు ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. అంతే కదా మనం చెప్పుకుంది. అలా కాకుండా అది నార్మల్ వెంబడి వెళ్తుంటే లైట్ రే అసలు బెండే కాదు. ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి నార్మల్ వెంబడి వెళ్తుంటే అసలు బెండ్ కాదు. దెర్ ఈజ్ నో బెండింగ్. తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నామంటే, ఇలా లైట్ రే వచ్చి ఒక సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయితే దీని పేరు ఇన్సిడెంట్ రే. రిఫ్రాక్షన్ తర్వాత వచ్చిన లైట్ రేని రిఫ్రాక్టెడ్ రే. ఇది రిఫ్రాక్టెడ్ రే. ఇదేమో ఇన్సిడెంట్ లైట్ రే. ఇదేంటిది? ఇంటర్ఫేస్. అంటే ఆ మీడియంను ఈ మీడియంను సపరేట్ చేసేటువంటి ఇంటర్ఫేస్. మరి ఇదేంటిది? నార్మల్ డ్రాన్ టు ది ఇంటర్ఫేస్. ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకు ముందుకు చెప్పిన క్లాసులో నేను ఇవన్నీ చెప్పాను. మీరు డెఫినెట్గా అది చూసిన తర్వాతనే ఇక్కడికి రావాలి. అయినా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అన్నమాట నేను. మరి ఈ ఇన్సిడెంట్ రేకి ఈ నార్మల్కి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దాన్ని యాంగిల్ ఐ అంటారు. అలానే ఈ నార్మల్కి, ఇదే కదా నార్మల్, రిఫ్రాక్టెడ్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమో యాంగిల్ ఐ, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమో యాంగిల్ ఆర్. అంతే కదా? ఓకే. నేను తర్వాత ఏం చెప్పానంటే, మీకు రిఫ్రాక్షన్కు సంబంధించి రెండు లాస్ ఉన్నాయి. ఆ రెండింటినీ కూడా లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం మనం. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏంటి? ఆ రెండు లాస్ ఏమేంటి? ఫస్ట్ లా, ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్రాక్టెడ్ రే, ఈ మూడు కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి. అంటే ఈ మూడింటిని బోర్డు మీద వేయచ్చు. ఒకటి ఒక ప్లేన్లో, ఇంకొకటి ఇంకొక ప్లేన్లో ఉండటం అనేది జరగదు. ఈ మూడు ఒకే ప్లేన్లో ఉంటాయి. అది ఫస్ట్ లా. సో ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్రాక్టెడ్ రే, లై, లై అంటే ఉండటం, ఇన్ ది సేమ్ ప్లేన్, అది ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్. సెకండ్ లా ఏంటి అంటే స్నెల్స్ లా. స్నెల్స్ లా ఏం చెప్పుకున్నాం మనం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కు సైన్ తీసుకొని, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్కు కూడా సైన్ తీసుకొని, ఆ రెండిటికి రేషియో కనుక్కుంటే ఆ రేషియో కాన్స్టెంట్ అని స్నెల్ చెప్పాడు. ఇదే స్నెల్స్లా. ఆ కాన్స్టెంట్కి కూడా ఎన్ అని పేరు ఉందని చెప్పుకున్నాం ఇంతకుముందు. సో ఇప్పుడు సెకండ్ లా ఏంటి అంటే, సెకండ్ లా ఈజ్ నథింగ్ బట్ స్నెల్స్ లా. ఏంటది? ది రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ది సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఎ కాన్స్టెంట్. ఈ రెండింటిని కూడా లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నదేనో మనం ఇప్పుడు ఏం చెప్పుకోబోతున్నామంటే, ఈ కాన్స్టెంట్ని ఎన్ అంటారు కదా, దానికి ఒక పేరు ఉంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్.
దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం మనం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? నేను మీకు ఫస్ట్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తారనమాట. అంటే ఏంటో చూద్దాం. దానికి డెఫినేషన్ ఏంటి అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి బై వి. సి అంటే తెలుసా మీకు? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. వి అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తానంటే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ అంటే ఏంటో మీకు చెప్తా. జాగ్రత్తగా వినండి, నేను ఇక్కడ ఫార్ములా రాశాను కదా, ఈ ఫార్ములాను చూసి డెఫినేషన్ చెప్తాను. కానీ నేనేం బై హార్ట్ చేయటల్లా, జస్ట్ ఈ ఫార్ములాను చూసి డెఫినేషన్ చెప్పేస్తా. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం ఈజ్ డిఫైన్డ్ యాజ్, ఎలా చెప్పాలి? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం. అంటే ఇప్పుడు నువ్వు నిన్ను గ్లాస్కి అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చెప్పమన్నారనుకో, అప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ అని చెప్పాలి. లేదా వాటర్కి అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చెప్పమన్నారనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ అని చెప్పాలన్నమాట. సో ఇప్పుడు మీకు డెఫినేషన్ తెలిసిపోయింది కదా. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం, ఇలా చెప్పాలన్నమాట. ఓకే, దీనికి మరి యూనిట్స్ ఏంటి? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి నో యూనిట్స్. ఎందుకని దీనికి యూనిట్స్ లేవు? ఎందుకని లేవంటే న్యూమరేటర్లో ఉండేది స్పీడు, డినామినేటర్లో ఉండేది కూడా స్పీడే. కాబట్టి న్యూమరేటర్లో మీటర్ పర్ సెకండ్, డినామినేటర్లో మీటర్ పర్ సెకండ్ క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఎన్కి యూనిట్స్ ఉండవు. ఎందుకు ఉండవు అని అడిగితే ఏం ఆన్సర్ చెప్తావు? బికాజ్ ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్. న్యూమరేటర్లో ఏ ఫిజికల్ క్వాంటిటీ ఉందో డినామినేటర్లో కూడా అదే ఫిజికల్ క్వాంటిటీ ఉంది, స్పీడే కదా రెండు, అందువల్ల క్యాన్సిల్ అయిపోయి స్మాల్ ఎన్కి యూనిట్స్ ఉండవు. ఓకే, మరి స్మాల్ ఎన్ వాల్యూ ఎంత ఉంటుంది? స్మాల్ ఎన్ వాల్యూ వన్ అయినా ఉండొచ్చు, వన్ కంటే ఎక్కువైనా ఉంటుంది, కానీ వన్ కంటే తక్కువ ఎప్పుడు ఉండదు. ఎందుకని సార్ అంటే సి అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ కదా, అది ఎంత ఉంటుందో తెలుసా మీకు? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. మరి వి అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం అని చెప్పాను కదా, ఈ వి వాల్యూ ఎప్పుడూ దీనికంటే తక్కువే, అన్నిటికంటే ఎక్కువ సీనే. కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూ ఎప్పుడు దానికంటే తక్కువ ఉంటుంది. సో చిన్న వాల్యూ బై పెద్ద వాల్యూ వేస్తే ఎంత వస్తుంది చెప్పండి? డెఫినెట్గా వన్ కంటే ఎక్కువే కదా వచ్చేది. సో ఎన్ వాల్యూ ఎంత ఉంటుందంటే ఈక్వల్ టు 1 అయినా ఉంటుంది, లేదా గ్రేటర్ దెన్ 1 అయినా ఉంటుంది, కానీ లెస్ దెన్ 1 ఎప్పుడూ ఉండదు. ఎన్ వాల్యూస్ దేనికి ఎంత అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే వాక్యూమ్కి అయితే ఎన్ వాల్యూ 1, ఎయిర్కి అయితే ఎన్ వాల్యూ 1.0003, వాటర్కి అయితే ఎన్ వాల్యూ 4/3. 4/3 అంటే 1.33. అదే గ్లాస్కి అయితే ఎన్ వాల్యూ 3/2 అంటే 1.5. ఇలా ఎన్ వాల్యూస్ అన్నీ కూడా ఒక టేబుల్ ఇచ్చున్నాడు టెక్స్ట్ బుక్లో, ఆ టేబుల్ చూసుకొని దేని ఎన్ వాల్యూ ఎంతో మనం గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఎన్ వాల్యూని బట్టి ఆ మీడియం డెన్సరా రేరరా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పానంటే ఇది వాటర్ అని చెప్పా, వాటర్కి ఎన్ వాల్యూ 4/3, అదే గ్లాస్కి అయితే ఎన్ వాల్యూ 3/2 అని చెప్పా. ఈ రెండిట్లో ఏది డెన్సర్,
ఏది రేరర్ అని అడిగాడు అనుకోండి, ఈ రెండిట్లో దేనికి n వాల్యూ ఎక్కువ ఉంటే అది డెన్సర్, దేనికి n వాల్యూ తక్కువ ఉంటే అది రేరర్. ఇప్పుడు గమనించండి, వాటర్కి n వాల్యూ 1.33, గ్లాస్కి 1.5, గ్లాస్కే ఎక్కువ ఉన్నట్టు కదా. సో గ్లాస్ ఈజ్ డెన్సర్ మీడియం కంపేర్డ్ టు వాటర్, వాటర్తో పోలిస్తే గ్లాసే డెన్సర్ మీడియం. అలా కాకుండా వాటరు ఎయిర్ అడిగారు అనుకోండి, ఇది ఎయిర్ కదా, ఈ రెండిట్లో ఏది డెన్సర్ ఏది రేరర్ అని అడిగితే దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే అది డెన్సర్, ఏది తక్కువ ఉంటే అది రేరర్. ఇప్పుడు వాటర్కి ఎక్కువ కదా ఈ రెండింటితో పోలిస్తే. సో వాటర్ ఈజ్ డెన్సర్ మీడియం వెన్ కంపేర్డ్ టు ఎయిర్, అంతేనా. ఈ ఎయిర్ 1.008 అనుకుంటున్నాం దాదాపుగా. ఆ టేబుల్ చూసి మీరు ఎగ్జాక్ట్గా దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతో ఐడెంటిఫై చేయండి. టేబుల్ కూడా చూడండి, ఇక్కడ చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ అన్నీ కూడా ఒక టేబుల్లో ఇచ్చున్నాడు. ఎయిర్కి ఎంత అంటే 1.0003. నేను మీకు 1.008 అని చెప్పాను, సారీ అది రాంగ్, అది కరెక్ట్గా 1.0003. అలానే ఐస్కి ఎంత 1.31, వాటర్కి 1.33 అంటే 4/3 అనమాట, కిరోసిన్కి 1.44, అలానే ఫ్యూజ్డ్ క్వార్ట్జ్ 1.46, టర్పెంటైన్ ఆయిల్ 1.47, క్రౌన్ గ్లాస్ 1.52, బెంజీన్ 1.50, అట్లనే కెనడా బాల్సం 1.53, రాక్ సాల్ట్ 1.54, కార్బన్ డైసల్ఫైడ్ 1.63, డెన్స్ ఫ్లింట్ గ్లాస్ 1.65, రూబీ 1.71, సాఫైర్ 1.77, డైమండ్ 2.42. చూడండి, వీటన్నిటిలోకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డైమండ్కి ఎక్కువ ఉంది కదా, కాబట్టి వీటన్నిటిలోకి కూడా డెన్సర్ మీడియం ఏంటి అంటే డైమండే అనమాట. అన్ని మెటీరియల్స్లోకి మ్యాక్సిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండేది డైమండే. సో డైమండ్కు ఉండే ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఇట్ హ్యాజ్ మ్యాక్సిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దట్ ఈస్ 2.42. దాని బ్రిలియన్స్కి అంటే బాగా ప్రకాశించడానికి కారణం కూడా అదే అనమాట, దానికి మ్యాక్సిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండటమే. సో ఎయిర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.0003, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే ఓకేనా. ఇప్పుడు నేను మీకు అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే చెప్పాను కదా, దీని తర్వాత రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో చెప్తాను. చూడండి, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దీన్ని ఇలా రాస్తాం N21. N21 అంటే దాన్ని ఎలా చదవాలి మనం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం కంపేర్డ్ టు ఫస్ట్ మీడియం, లేకపోతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం రిలేటివ్ టు ఫస్ట్ మీడియం అలా చెప్పాలి. అంటే లైట్ రే ఈ ఫస్ట్ మీడియంలో నుంచి సెకండ్ మీడియంలోకి వస్తున్నది, ఇది ఇంటర్ఫేస్. ఇదేంటిది, నార్మల్ డ్రాన్ టు ది ఇంటర్ఫేస్. లైట్ రే ఇలా మీడియం 1లో నుంచి మీడియం 2లోకి వస్తున్నది అన్నమాట. మీడియం 1కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1, మీడియం 2కి అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2. మీడియం 1కేమో అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1, మీడియం 2కేమో అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2. అప్పుడు N21 అంటే ఏంటి అని అడిగితే, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అలా చెప్పాలన్నమాట, ఈజ్ ఈక్వల్ N2/N1. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఈజ్ ది రేషియో ఆఫ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం టు ది అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ మీడియం. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. మరి ఈజ్ ఈక్వల్ N2 అంటే C/V2 అని రాయొచ్చు కదా, బై N1 అంటే C/V1. ఎందుకని అంటే ఇందాక చెప్పాను కదా N ఈజ్ ఈక్వల్ C/V అని, మరి అప్పుడు N1 ఎంత C/V1?
n2 ఎంత c by v2 సో n2 కు బదులు c by v2 రాశాను n1 కు బదులు c by v1 రాశాను అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది c ఎంత వస్తుందంటే నాకు ఈ v1 న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతుంది v1 by v2 సో n21 is equal v1 by v2 అంతేగా మరి అలానే n12 అనేది ఇక్కడ రాస్తా n12 ని ఎలా చదవాలి refractive index of the first medium relative to second medium అంతే కదా is equal to ఆ ప్రకారం చెప్పండి n1 by n2 n1 అంటే c by v1 by c by v2 is equal v2 by v1 సో n12 ఎంత వచ్చింది v2 by v1 n21 ఎంత వచ్చింది v1 by v2 దాని అర్థం ఏంటి ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్స్ ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్స్ సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం రిలేటివ్ టు ఫస్ట్ మీడియం ఈజ్ ది రెసిప్రోకల్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ మీడియం రిలేటివ్ టు సెకండ్ మీడియం అంతేగా అంటే ఇక్కడ ఏమని రాయచారు ఇన్నిటికి రిలేషన్ ఎన్ టూ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ వన్ టూ అలా రాయొచ్చు మనం ఎన్ టూ వన్ ఈజ్ ఈక్వల్ 1 by n12. ఇప్పుడు మీకు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో తెలిసిపోయిందనమాట ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు వాటిని మనం సాల్వ్ చేయాలి ఎలానో చూడండి నేను ప్రాబ్లం రాస్తా ఎలా అంటే ది అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ of glass is 3 by 2 the speed of light in glass speed of light in glass ento kanukovali ila ichado chinna problem deenni ela cheyalo cheptaa nenu manaku telusu n is equal to C by V అని అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం అని ఇప్పుడే చెప్పాను నేను ఈ ఫార్ములాలో ఎన్ వాల్యూ ఇచ్చాడు త్రీ బై టూ అని గివన్ అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ సి వాల్యూ సి అంటే ఏంటి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అని చెప్పాను కదా నేను అది ఇవ్వకపోయినా కూడా మీకు తెలిసి ఉండాలి గుర్తుపెట్టుకోండి త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ అని మీకు గుర్తు ఉండాలి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఎంత అంటే ఇలా చెప్పాలి వి క్వశ్చన్ మార్క్ వి అంటే ఏంటి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ ఎంతో క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫార్ములాలో నీకు కావాల్సింది వి కదా వీనేమో ఇటు పంపించండి ఇవన్నీ ఇటు తీసుకురండి అప్పుడు v ఈజ్ ఈక్వల్ సి బై ఎన్ అవుతుందిగా c అంటే ఎంత 3 ఇంటూ టెన్ పవర్ ఎయిట్ బై ఎన్ అంటే 3 బై టూ త్రీకి త్రీ క్యాన్సిల్ అయిపోతుంది టూ ఏమో న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు 2 ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ ఓకేనా ఇలా మనం ఏం చేయాలంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ కనుక్కోవాలన్నమాట చాలా చిన్న ప్రాబ్లం నెక్స్ట్ ఇంకో చిన్న ప్రాబ్లం చూద్దాం ఇలానే ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ is 1,24,000 kilometer per second. Alane, the speed of light in vacuum is 3 lakhs kilometer per second. Find
అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్. ఇది మనకిచ్చినటువంటి క్వశ్చన్ అన్నమాట, చాలా సింపుల్. ఇప్పుడు ఫస్ట్ మనం స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఎంతో రాద్దాం. సి అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అని చెప్పాను కదా, ఒకళ్ళు ఇవ్వకపోయినా కూడా మీకు తెలుసు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అని మీకు తెలుసు. ఆయన ఇచ్చాడు కాబట్టి రాసుకుందాం. 3 lakhs కిలోమీటర్ పర్ సెకండ్. అలానే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ అదెంత ఇచ్చాడు, 1,24,000 కిలోమీటర్ పర్ సెకండ్. ఏం కనుక్కోవాలి మీరు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్. ఎన్ క్వశ్చన్ మార్క్. సింపుల్ ఫార్ములా, ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి బై వి కదా. సో 3 lakhs బై 1,24,000. అప్పుడు 3 zeros న్యూమరేటర్లో డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోయి 300/124 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేయటం మీకు తెలుసు, క్యాలిక్యులేటర్లో సింప్లిఫై చేయొచ్చు లేదా లాగర్థం చూసైనా సింప్లిఫై చేయొచ్చు. అప్పుడు ఎంత వస్తుందంటే 2.42. నేను రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ కనుక్కున్నాను, నాకు 2.42 వచ్చిందనమాట. మీరు కూడా క్యాలిక్యులేటర్ చూసి ఇలా సింప్లిఫై చేయండి, మీకు వస్తుంది ఎంత వస్తే అంత. ఇక్కడ యూనిట్ పెట్టరు, నేను చెప్పానుగా అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఏ యూనిట్ ఉండదని చెప్పాను కదా. సో యూనిట్ ఏం పెట్టకూడదు మీరు, అలానే వదిలేయాలన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఇంకో చిన్న ప్రాబ్లం చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్ ఈజ్ 9/8. దెన్ వాట్ ఈజ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ రిలేటివ్ టు గ్లాస్? ఇది క్వశ్చన్ అన్నమాట, దీన్ని జాగ్రత్తగా చేద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చింది ఇది కదా, ఏమని ఇచ్చాడు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్. దాన్ని ఎలా రాసుకోవాలంటే ఎన్, గ్లాస్ కాబట్టి జీ, రిలేటివ్ టు వాటర్ కాబట్టి డబ్ల్యూ. ఎన్జీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ 9/8. ఇది ఎలా రాశానని కదా మీ డౌటు. ఇక్కడ చూడండి, N21 అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం రిలేటివ్ టు ఫస్ట్ మీడియం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం రిలేటివ్ టు ఫస్ట్ మీడియం. అలానే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్ అన్నప్పుడు దీనిలాగానే దీన్ని రాస్తే ఎన్జీడబ్ల్యూనే కదా, అది 9/8 అని ఇచ్చాడు కదా, గివన్. మరి ఏం కనుక్కోవాలి? రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ అంటే ఎన్డబ్ల్యూ రిలేటివ్ టు గ్లాస్ ఎన్డబ్ల్యూజీ ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. అంటే ఎన్జీడబ్ల్యూ ఇచ్చాడు, ఎన్డబ్ల్యూజీ కనుక్కోమన్నాడు. ఎన్జీడబ్ల్యూని మళ్ళీ ఇంకొకసారి చదవండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్ అని చదవాలి. ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ రిలేటివ్ టు గ్లాస్ అని చదవాలి. ఇప్పుడు ఎన్డబ్ల్యూజీ కదా మీకు కావాల్సింది. ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అని ఇందాక చెప్పాను నేను, అంటే పైదాన్ని రెసిప్రోకల్ చేస్తే ఇది వస్తుంది. సో 1/9/8 కదా అప్పుడు, అంటే 8/9 ఆన్సర్ వచ్చేసింది. సో ఈ రెండు కూడా ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అని మనకు తెలిస్తే చాలు.